ఇవి జంతికలు అంటారండి. శనగపిండి, వరిపిండి, అలాగే పెసరపిండితో కలిపి నేను చేశాను. చాలా చక్కగా చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారా, చాలా క్రిస్పీగా స్మూత్గా కూడా ఉంటాయి. బటర్ కూడా వేసుకోవాలి. ఇవి ఎలా చేయాలో మీకు చెప్తాను. మన కిచెన్కి వెళ్దాం కదా, పదండి. ఓకే, ఐఎమ్ సునీత, కర్రీ ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖ. హలో వ్యూయర్స్, ఐఎమ్ సునీత, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు నేను కొంచెం జంతికలు చేసుకుంటున్నానండి. ఇంకొండి చెనాపప్పు కొంచెం తీసుకున్నాను, పెసరపప్పు కొంచెం తీసుకున్నాను, ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర కూడా ఇందులో వేసాను కొంచెం అంతే. ఇదంతా గ్రైండ్ చేసేసుకుంటాను మెత్తగా పౌడర్ లాగా. అలాగనే బియ్యపిండి కొంచెం నువ్వులు వేసుకున్నాను. బియ్యపిండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, నువ్వులు కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇది కూడా పిండి చేసేసి మొత్తం ఇందులో మనం కలిపేద్దాం. ఓకే, ఇదిగోండి బియ్యపిండి గ్లాస్ మీద కొంచెం, ఇదిగోండి ఈ మాత్రం అంతే వేసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, పెసరపప్పు కొంచెం, శనగపప్పు మన ఇష్టం, దానికి ఏమీ అబ్జా ఏం లేదండి. మెజర్మెంట్స్ ఏమో సరే అబ్జా వేసేసుకోవడమే, మెజర్మెంట్స్ ఏమీ లేవు, మన ఇష్టం. ఇది వేసుకున్నాను కదా, ఇదిగోండి ఈ శనగపిండి పెసరపిండి కలిపి ఈ గ్లాస్ అయింది. అంటే సరసమానం అయినట్లే మనకి. మాత్రం ఒక పిండి కూడా ఎక్కువ ఉంది అంతే, వరిపిండి. ఇంకా ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, వరిపిండి మనం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకోండి బాగా, ఈ రెండు పిండిలు బాగా కలిసినట్టు చూసుకోండి. ఇందులో జీలకర్ర కూడా కొంచెం వేసేసానమ్మా. అలాగే మనం సాల్ట్ తగినంత వేసుకోండి. జీలకర్ర మరీ ఎక్కువ అయితే కొంచెం వేసుకోండి, అంటే సాల్ట్ తగినంత చూసుకోండి. కారం కూడా మీరు చూసుకోండి, నేను వేసాను కదా ఒక 6 ఎండుమిరపకాయలు వేసాను నేను. కావాలంటే పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవచ్చు. ఇది బాగా కలిపెట్టండి. అలాగనే కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను క్రిస్పీగా ఉండడానికి, సరిపోతాయి. దాని మీద మనం బటర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటాయి. బటర్ వేసుకుంటే ఏంటంటే స్మూత్గా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. వేడి కదా చేయి పెట్టద్దు, అది కొంచెం చల్లారాక చేతులు పెట్టి కలపండి. పిండి అంతటికి ఈ ఆయిల్ పట్టాలి. బటర్ కూడా ఉంటే కొంచెం తీసుకోండి, బటర్ వేసినా బాగుంటుంది. కరివేపాకు కూడా మన ఇష్టం. కరివేపాకు ఏంటంటే పొడి చేసి వేయాలి, డైరెక్ట్గా వేస్తే ఆకులు వేసేస్తే మధ్యలో మనకి మనం మురుగులు వేసినప్పుడు సరిగా రాదు, జంతికలు వేసినప్పుడు సరిగా రావు, అడ్డుకుంటుంది కదా అందుకని. బటర్ వేస్తాను కొంచెం, బటర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇవ్వండి కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం, మరీ ఎక్కువ వేసుకోకూడదు, మరీ స్మూత్ అయిపోతాయి కదా. కొంచెం బటర్ వేస్తే లైట్ స్మూత్గా ఉంటుందండి. ఇంకా వామ్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర వామ్ లేదు చూసుకున్నాను, అయిపోయింది ఉందనుకున్నాను కానీ లేదు. వామ్ వేస్తే మంచిది, ఎందుకంటే డైజెషన్ అవుతుంది కదా. ఇందులో జీలకర్ర వేసాను నేను, వామ్ ఉంటే వామ్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసినా మనకి డైజెషన్ అవుతుంది. ఇలాంటి పిండి వంటలు ఏం తిన్నా కానీ కొంచెం డైజెస్ట్ అవుతుంది, ఎందుకంటే ఆయిలీ ఫుడ్ కదా అందుకని. కొంచెం బటర్ వేసుకున్న ప్రాబ్లం లేదు, కొంచెం వేసుకోండి. అంతే నా దగ్గర ఇది ఉంది, కొంచెం వేసుకున్నాను, మరి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. బాగా కలిసేటట్టు, పిండి బాగా కలిసేటట్టు కలుపుకోండమ్మా. చన్నీళ్ళే వేసుకోవచ్చు, వేడి నీళ్ళు అవసరం లేదు, చన్నీళ్ళతో కొంచెం కలుపుకోండి. అలాగా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి పోసేయద్దు, మళ్ళీ పిండి లేకపోతే మెత్తగా అయిపోతే బాగోదు కదా. జంతికలు వేయడానికి సరిగా ఉండాలి పిండి. వాటర్ కొంచెం వేసుకుంటూ సాల్ట్ అన్నీ చూసుకోండి, కారం అన్నీ చూసుకోండి. మీరు మొత్తం కలిపేయండి. పట్టి వరిపిండి కూడా వేసుకోవచ్చు, అందులోని బంగాళాదుంప ఒకటి ఉడికించి వేయచ్చు. నెక్స్ట్ బటర్ వేస్తే చాలా స్మూత్ కదా, ఒత్తి వరిపిండి అనుకోండి గట్టిగా వచ్చేస్తాయి కదా, బటర్ వేస్తే స్మూత్ అయిపోతాయి. బటర్ కొంచెం ఎక్కువ పడుతుంది అందులో. కొంచెం నా టిప్పు, షుగర్ పౌడర్ కొంచెం ఎక్కువ వద్దు. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి, లైట్ స్వీట్నెస్ మనకు తెలియదు ఆ స్వీట్నెస్. ఇది కూడా బాగా వేసి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది, వేసుకోండి అంతే. వేసి శుభ్రం, సాల్ట్ కొంచెం సరిపోలేదు, నేను వేసుకున్నాను. కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను, ముందు వేసాను ఆయన ఇంకొంచెం వేసుకుంటున్నాను. నువ్వులు వేస్తే క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేసి కూడా మనం కలిపేద్దాం. ఇక ఈ కన్సిస్టెన్సీలో రావాలండి,
వస్తే బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఈ కన్సిస్టెన్సీ అయితే మీకు. ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్నానండి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగుతుంది. ముందు కొంచెం చింతపండు వేయండి, ఎందుకంటే చింతపండు వేస్తే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చదు, అలాగే సాల్ట్ వేసుకున్నా పీల్చదు. ఓకే, ఇదిగోండి జంతికలు బొట్టం తీసుకున్నాను, ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఇది తీసుకుంటున్నాను నేను, కొంచెం పెద్దగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ మిశ్రమాన్ని వేసేద్దాం. సాల్ట్ అన్ని చూసుకోండమ్మా, చూసుకొని కలుపుకోండి. ఇది వేసి దీని కప్పును మనం పెట్టేద్దాం. ఇలాగ మనం కి చూడండి, ఇప్పుడు కొంచెం వేసి చూస్తాను. ఇవ్వండి కాగుతుంది, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం జంతికలు వేసేసుకోవడం, ఇంకేం లేదు, సింపుల్. ఒక రెండు జంతికలు వేసి చూపిస్తాను. ఇదిగోండి మనం ఇప్పుడు ఇది మరిగిపోయింది, తీసేస్తున్నాను. జంతిక వేస్తాను, ఇలా పెట్టుకున్నాను. ఇది ఒక ట్రిప్కి రెండు జంతికలు అవుతాయి. ఇదిగోండి నేను మొత్తం నాలుగు పిండి తీసుకున్నాను అంతే. కొంచెం వేగిన తర్వాత మనం కలపాలి. ఇదిగోండి వేగుతుంది, కొంచెం సిమ్ పెట్టుకుంటున్నాను. హై పెట్టేసాం అనుకోండి, ఎందుకంటే నూనె బాగా కాగుంది కదా, స్టార్టింగ్లో కాగినట్టే ఉండాలి. తర్వాత కొంచెం సిమ్ పెట్టుకోలేకపోతే మాడిపోతుంది, లోపల ఉడకదు. కొంచెం పెద్దగా కన్నాలు పెట్టుకున్నాను కదా అందుకని, అదే చిన్న కన్నాలు అయితే తొందరగా అయిపోతుంది. ఇదిగోండి జంతికి వచ్చింది కదా, అలాగా ఈ ఖాళీ కూడా రాకూడదు, చూసుకోండి. ఖాళీ వచ్చిన ప్రాబ్లం లేదు, ఇరుపుకొని తింటాం కదా. ఇది ఇలాగా మనం వేగిపోయింది చూస్తారా, ఇది ఇదిగోండి మనకి వేగిపోయింది. మనం తీసేయచ్చు ఇప్పుడు ఇది. అసలు మనం కొంచెం గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువగా మనకి పీల్చదు అనమాట. నెక్స్ట్ నేను ఫ్రీడమ్నే తీసుకున్నాను, ఫ్రీడమ్ ఆయిల్ మనకి పీల్చదు అంటాడు కదా. ఫ్రీడమ్ బర్ తరఫున యాడ్ కూడా చేస్తున్నాను అనుకోకండి, నేను వాడుతున్నాను కనుక చెప్తున్నాను. ఇది ఇలాగా కన్నాల దీంట్లో మళ్ళీ ఇంకొకటి మనం వేసుకుందాం. ఇదిగోండి ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను, ఇంకొకటి కూడా వేసి మీకు చూపిస్తున్నాను. ఇది హై ఫ్లేమ్లోనే అవుతుందండి. కొంచెం మనం కొంచెం సేపు అయ్యాక ఒక 2-5 సెకండ్స్ అయ్యాక మనం తగ్గించవచ్చు ఫ్లేమ్ని, అప్పుడు లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది అనమాట. ఇదిగోండి మనం ఫ్రై చేసింది, బాగుంది కదా కలరు, ఇలా వస్తాయి. అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసుకోండి, ఎక్కువ ఒకసారి చేసుకోవడం అంటే కష్టంగా ఉంటుంది కదా. 2-3 రోజులు వస్తుంది, 2 రోజులు వస్తాయి అంతే. 2 మహారోజు తింటే పిల్లలు గట్రా తింటే 2-3 రోజులు వస్తాయి. నేను ఎక్కువ చేయలేదు చూసారు కదా, అంతే 5 పీసెస్ తీసుకున్నాను, ఒక 5 ముద్దలు చేశాను అంతే. అది ఒక గ్లాస్ పిండి, ఇది ఒక గ్లాస్ పిండి వేస్తాను, సరిపోతుంది కదా అని. ఇప్పుడు కొంచెం నేను సిమ్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ ఈ జంతికి మీకు పడుతుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి మనకు ఫ్రై అయిపోయింది ఆల్రెడీ ఇది, ఇది హై ఫ్లేమ్లో ఉంచేస్తాను కదా, ఫ్రై అయిపోయింది, తొందరగానే ఫ్రై అయిపోయింది. అదే సన్న హోల్స్లో వేసుకున్నాం అనుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది, దీంతో ఎలానే మీరు వేసుకోవచ్చు. మన ఫ్రై అయిపోయిందండి ఇది, ఇది కూడా మనం తీసేసుకుందాం. మనం చింతపండు స్టార్టింగ్లో వేస్తే ఆయిల్ పీల్చదు అంటారు. ఇవ్వండి ఈ కరివేపాకును కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇంకా మిగతావి కూడా నేను వేసి ఇంకొకటి కూడా వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇదిగోండి దీంతో 3 జంతికలు అయినాయి, కరెక్ట్గా 3. మళ్ళీ ఇంకో 3 అవుతాయి, దాని మీద ఇంకొక 2 అవుతాయి అంతే. మళ్ళీ ఇంకెంత పిండి ఉందో అంతే, తొందర తొందరగా అయిపోతుంది కదా.
ఇదిగోండి మన లాస్ట్ జంతికి కూడా అయిపోయింది తీసేస్తాం చూసారా ఆయిల్ ఎక్కువ అవ్వలేదు మనకి నిండగా పోసాను నేను పోయలేదు కదా ఎంత పోసాను మీరు చూసారు కదా ఇదిగోండి ఇక్కడికి పోసాను అంతే జస్ట్ పైన లేయర్ అయ్యింది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఆయిల్ మనకి ఎక్కువ అవ్వలేదండి నేను కొంచెం వేసాను దీని మీద కొంచెం వేసాను అంతే ఆయిల్ అలాగే ఉంటుంది ఎందుకంటే చింతపండు ముందు వేసుకుంటే నెక్స్ట్ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా మనకి పీల్చదు ఇదిగోండి మన జంతికలు ప్రిపేర్ అయిపోయినాయి చూసారా నేను చెప్పాను కదా ఒక దీనికి మూడు అయినాయి అంటే తొమ్మిది అయినాయి బాగున్నాయా ఓకే వియర్ సాంసునీత కర్రీ ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం